దానే మే కానే వాళ్ళక నామ్ లిఖ అన్నట్టయితే స్టార్టింగ్ ఎరగదీశారు మన గోపీచంద్ గారు అయితే మాత్రం అదేనండి మెతుకు మెతుకు మీద తినే వాళ్ళ పేరు ఉంటుంది అంటారు కదా సో ఆ డైలాగ్ని అయితే అలా చెప్పారు కాకపోతే శ్రీను వైట్ల గారు చాలా కాలం తర్వాత అయితే మాత్రం మరి కంబ్యాక్ ఇవ్వడానికి గట్టిగా అయితే ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మాత్రం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఈ బ్యానర్లో వచ్చిన మూవీస్ అన్నీ కరెక్ట్గా యాక్షన్ ఓరియంటెడ్ ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్ ఈ టైప్లో అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఇంతకుముందే ఏ అని మాస్ మహారాజా రవితేజ గారితో తీశారు సో అందులో గన్స్ కానీ యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ మెసేజ్ కానీ అన్నీ ఉండేలా చూసుకున్నారు మరి ఈ మూవీ అయితే మాత్రం కమ్బ్యాక్ ఇస్తారా శ్రీనివాయిట్ల గారు అనే టైప్లోనే ఉందన్నమాట ఫస్ట్ క్లిమ్స్ చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు అంటే మరి విశ్వం అని చూపించారు ఒకవైపు ఇంకొక వైపు మరి ఎందుకు వాళ్ళని చంపేస్తున్నారు అనే క్యూరియాసిటీ వచ్చేలా అయితే మనకు డిజైన్ చేసి పెట్టారనమాట ఈ గ్లిమ్స్లో మెయిన్లీ మ్యారేజ్ జరుగుతూ ఉంటే ఆ మ్యారేజ్కే వచ్చి వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది హైలైట్ క్వశ్చన్గా అయితే పెట్టారనమాట అంతా చక్కగా హ్యాపీగా ఉన్నారు అలాంటి టైంలో గోపీచంద్ గారు సైలెంట్గా వచ్చారనమాట గిటార్ బాక్స్ టైప్లో సో అందులో నుంచి గంధీస్ వేలని ఎందుకు కాల్చాల్సి వచ్చింది దేనికోసం అనేది ఒక హైలెట్ అయితే ఇంకొక హైలెట్ చూసుకుంటే కనుక ఇదంతా కూడా మరి గోపీచంద్ గారు నెగిటివ్ షేడా పాజిటివ్ షేడా అనేదే హైలెట్గా పెట్టారు సో అది ఒకవైపు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం చైతన్ భరద్వాజ్ గారండి ఇంతకు ముందు ఆల్రెడీ ఆర్ఎక్స్ అండడు అని అలాగే చాలా మూవీస్కి అయితే ఇచ్చారు ఈయన మనకి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అని చాలా మూవీస్కి అయితే అందించారు మ్యూజిక్ సో ఈయన మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి సో కంబ్యాక్ ఇవ్వడానికి శ్రీను వైట్లా గారు ఉన్నప్పటికీ కూడా సరైన హిట్ అనేది పడట్లేదు అనమాట మరి ఈ మూవీ అయినా హిట్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే అలాగే గోపిచంద్ గారికి కూడా కంబ్యాక్ మూవీ అవుతుందా లేదా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే చాలామంది వచ్చిన హీరోలందరూ డమ్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కానీ సరైన హిట్ అంటే కంబ్యాక్ రావట్లేదు ఇంతకుముందు మంచి హిట్స్ ఉన్నాయి దీనికి అలాగే యాక్షన్ అవుట్ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు సెంటిమెంట్ సీన్స్ అవన్నీ బాగా చేస్తారు కాకపోతే ఈ మధ్యకాలంలో అయితే సరైన హిట్ పడలేదు సో మరి ఈ మూవీ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము అలాగే టీజరు ట్రైలరు మూవీ ఈ మూడీ రివ్యూస్ కూడా చేద్దాం సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్